శ్రీ గురుభ్యో నమః శుభమ్యాతు. తులారాశి వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకరంలో ఒక రవి ప్రవేశించడమే మకర సంక్రాంతి కాబట్టి తులారాశి వారికి చతుర్థంలో ప్రవేశించినట్టు అవుతుంది. చతుర్థం అంటే అర్ధాష్టమి రవి. చతుర్థంలో రవి ఎప్పుడైతే ఉన్నాడో ఆరోగ్య విషయంలో కాకుండా కొంచెం వాహన ప్రయాణాల్లో కూడా ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ తులారాశి వారిని వెనక చూసుకుంటే ఎవరు లేకపోయినప్పటికి రాజ్యంలో చూస్తే రాహు ఉన్నాడు, అదేవిధంగా స్వక్షేత్రంలో చూస్తే గురుడు ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు, స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, మూడో ఎక్కువ శని కూర్చున్నాడు. అంటే తులారాశి వారికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నా అక్కడ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి రవి చతుర్థ ప్రవేశం అనేది కూడా ఓ రకంగా చెప్పాలి. కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే ఒక ఇల్లు స్టేటస్ అని వస్తుంది, రెండో రకంగా అని ఖర్చు కూడా విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తులారాశి వారు చేసుకోవాల్సిన విషయం ఏం కనబడుతుందంటే రవి మకరంలో ప్రవేశిస్తే కొన్ని బాండింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇల్లు వాహనం వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తి పెంచుకునే విషయంలో చేసే ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో, ఆ మకరంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలం అంటే అక్కడ నుండి కుంభంలో ప్రవేశించే వరకు ఆ విషయాలు కొంచెం ఆచితూచి వ్యాయామం చేస్తే చాలా బాగుంటుంది. సిగ్నేచర్స్ పెడితే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్ కానీ చేస్తే కుంభం అంటే 2018 ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత నుండి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. అక్కడ పెట్టి ప్రయత్నించండి. ప్రస్తుతానికి ఏమైనా లాంగ్ టర్మ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా తాత్కాలిక విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి అది కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నించండి. చదువుకుంటున్న విద్యార్థులకి మాత్రం వీటితో సంబంధం లేకుండానే కాంపిటీ ఎగ్జామ్ కానీ వెళ్ళగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశ ప్రయాణం చేసే వాళ్ళకి సక్సెస్ఫుల్ ఉంటుంది. అయితే ఇక్కడ తులారాశి వారి మకర ప్రవేశం చింత చేసుకోవాల్సింది అంటే ఆరోగ్యము తల్లి గారి యొక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక నెల రోజుల కాలం కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తల్లి గారికి. అంటే ఎవరికైతే మకర తులారాశి ఉందో వాళ్ళ అమ్మగారికి, అలాంటి వాళ్ళ యొక్క తల్లికి ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయం చూసుకోకపోతే చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన సూర్యారాధన చేస్తే కూడా బాగుంటుంది. రాజమార్గంలో రాజయోగం కలగత శుభం వ్యాధి.